హీరో నాగార్జునకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు. తమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని గడిచిన వారం రోజులుగా హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. తొలుత నోటీసులు ఇచ్చిన హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. దాదాపు 3.5 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని ఫిర్యాదులు జోరందుకున్నాయి. కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇటు హైదరాబాద్ సిటీలో అక్రమ నిర్మాణాలపై కొరడా జుళిపిస్తోంది హైడ్రా. ఈ క్రమంలోనే చెరువులు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలపై దృష్టి సారించింది. చాలా ప్రాంతాల్లో పలు భవనాలను కూల్చివేసింది హైడ్రా. మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువు సమీపంలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. చెరువుకు సంబంధించిన దాదాపు 3.5 ఎకరాలు కబ్జా చేశారని గతంలో ఫిర్యాదులు అధికారులకు వెళ్లాయి. సీఎం కేసీఆర్ ఉన్న సమయంలోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేయాలని అధికారులు భావించారు. తెల్లవారితే దాన్ని కూల్చివేయాలని బుల్డోజర్లను మోహరించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ సైలెంట్ అయిపోయింది. తాజాగా ఎన్ కన్వెన్షన్ సెంటర్పై చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గతంలో మాదిరిగానే పరిస్థితులు పునరావృతమవుతాయని వార్తలు వచ్చాయి. ఇవేమీ హైడ్రా అధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు. మహేందర్ చెప్పండి, ఇప్పటికే అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది, ఇక ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూడా కూల్చివేసినట్లుగా తెలుస్తోంది. తమ్మిడికుంట చెరువు సమీపంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉంది, దీన్ని కబ్జా చేసి తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ కట్టారని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే దీన్ని కూల్చివేశారు. మరి అక్కడ ఎలా ఉందంటారు పరిస్థితి? హైదరాబాద్ లో హైడ్రా చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇక వరుస కూల్చివేతలతో ఇటు కబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. అయితే మొన్న గండిపేట జలాశయం నిర్మాణంలో ఉన్నటువంటి వాటిని, నిన్న చేర్లింగంపల్లి వాటిని, నేడు హైదరాబాద్, ముఖ్యంగా అందరూ భావించారు నేడు కేటీఆర్ గెస్ట్ హౌస్, అయితే కేటీఆర్ అని పిలుస్తున్నారో కేటీఆర్ గెస్ట్ హౌస్ కూల్చేస్తారు. కానీ ఎన్ కన్వెన్షన్ కూడా దాదాపు అనేక కంప్లైంట్లు వచ్చినాయి. గత ప్రభుత్వంలో ఇన్ కన్వెన్షన్ కూల్చివేస్తారనుకున్న నేపథ్యంలో చివరి నిమిషంలో వరకు కూడా కూల్చివేస్తా పూర్తి సిద్ధమైనప్పటికీ ఒక్కసారిగా ఆగిపోయారు. అప్పుడే అర్థమైపోయింది ఇన్ కన్వెన్షన్ జోలికి వెళ్ళరు ప్రభుత్వంతో. ఇటు నాగార్జున తో ఆయనకు సత్సంబంధాలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఇక ఎన్నికల జిల్లాలు ఆ మధ్యలో ఏదో జరిగింది వారిద్దరి మధ్య. కేవలం ఈ కూల్చడాలైనా ఏవైనా సామాన్లకి ఇలాంటి బల వ్యాపారాలు కానీ తినట్లు కానీ కావు అనేటువంటి వార్తలు వినిపించాయి. ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గుర్తించుకున్నారు. ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ దూర పెట్టారు. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నా అవన్నీ పట్టించుకోలేదు. గతంలో రేవంత్ రెడ్డి, నేను అధికారంలోకి వస్తే ఎన్ కన్వెన్షన్ కూల కొడతాను, ఆ చెరువును కాపాడతాను అయితే అన్నాడు. అందుకు తగ్గట్టుగా హైడ్రా అనేదైతే ఏర్పాటు చేశారో, హైడ్రా ఇటు రంగనాథ్ కూడా పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇక ఎన్ కన్వెన్షన్ ను భరతం పట్టారు, ఎన్ కన్వెన్షన్ ను పూర్తిగా కూల్చివేశారు. దాదాపు 3.5 ఎకరాల భూమిని ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసి మొత్తంగా కన్వెన్షన్ కట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు ఈ పదేళ్లతో పాటు అంతకు ముందు కూడా ఈ కబ్జా చేసి కన్వెన్షన్ కట్టి కొన్ని కోట్ల రూపాయలు దండుకుంది ప్రభుత్వ భూమి ఆసరాగా తీసుకొని. మరి ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ పూర్తిగా కూల్చేశారు. మరి ఇన్నాళ్ళుగా ఈ ప్రభుత్వ భూమిని, ఈ చెరువును అనుభవించి కోట్ల రూపాయలు సంపాదించినటువంటి మరి ఈ ఎన్ కన్వెన్షన్ నుంచి మరి ప్రభుత్వ డబ్బులు ఎలా రాబడుతుంది? మరి నిర్మాణాలు ఈ శిథిలాలు అన్ని అక్కడే ఉంచుతారా, లేక నదిని పూర్తిగా కనిపించేలాగా ఆ నదీల వరకు ప్రతి ఒక్కరు వెళ్లేలాగా పూర్తి నది ఎలా ఉందో అలా యథాస్థానానికి తీసుకొస్తారా? ఇవన్నీ కూడా ఇంకా ఇప్పటికున్న అనుమానాలే. అలాగే ఎన్ కన్వెన్షన్ అనేది సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ అని చెప్తున్నారు. ఇది అక్రమ నిర్మాణంగా ఒకవైపు హైడ్రా అంటుంది. మరి దీనిపై నాగార్జున ఏమన్నా వర్షన్ ఎలా ఉంది, ఆయన ఏమైనా స్పందించారంటారా? ఇప్పటి వరకు హైడ్రా కూడా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుంది. హైడ్రా ఎవరి నుంచి కూడా తర్వాత ఈ లీగల్ అంశాలు అవన్నీ ఉంటాయి కాబట్టి ముందుగానే అన్ని విషయాలు అన్ని పనులు తీసుకున్నారు. ఇప్పటికీ ఇన్కమ్ నుంచి వచ్చిన కంప్లైంట్లు ఆధారం చేసుకున్నారు, దీనిపైన సర్వేలు చేయించుకున్నారు, తర్వాత నోటీసులు కూడా ఇచ్చి తర్వాతనే
వీటి కూల్చివేతలోకి వెళ్తున్నారు. సో 15 రోజుల ముందే వీటన్నిటికీ నోటీసులు కూడా ఇస్తున్నారని, వారి నుంచి వివరణ తీసుకుంటున్నారని, ఇలాంటి వివరణ లేకపోవడం, ఆ వివరణ ఒకవేళ ఇచ్చినా కూడా దాంట్లో ఎన్ని నిజాలు ఉన్నాయనే దానిపైన కూడా గ్రహిస్తున్నారు. సో ఏదో కూల్చామా ఏదో కక్ష సాధింపు అనేది కాకుండా హైడ్రాకు మచ్చ రాకుండా, హైడ్రా అనేది చాలా క్లియర్ గా ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది అనేలాగా ప్రతి ఒక్కరు కూడా కేవలం చట్టానికి అతిథులు కాదు చట్ట పరిధిలోనే ఇవన్నీ కూల్చివేత జరుగుతాయన్నట్టుగా ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పొచ్చారు. ఆ రకంగా పూర్తిగా లీగాలిటీ అంతా క్లియర్ చూసుకున్న తర్వాతనే ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. మరి బయట రేపు ఏంటి, వాట్ నెక్స్ట్ హైడ్రా అనేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇలా గత ప్రభుత్వం అండదండ మంది విర్రవీగిపోయారు, అనేక మంది చెరువులు ప్రభుత్వ భూములు నాళాలు అన్ని కబ్జా చేశారు. వీటిని పూర్తిగా సమర్థించినట్టుగా మా ప్రభుత్వంలో ఏదైనా చేసుకోవచ్చు అనేటట్టుగా సమర్థించినట్టుగా కేటీఆర్ మాట్లాడిన మాటలు, కేటీఆర్ ఏదైతే కొంతమంది పేర్లు ఏదైతే ఇస్తున్నాడో నా ఫామ్ హౌస్ నా పేరు అని చెప్తున్నటువంటి జనవాడ ఫామ్ హౌస్ కూల్చివేయండి, అలాగే నాతో పాటు ఈ ఫామ్ హౌస్ లో కూల్చివేయండి ఫలానా వ్యక్తులు ఏదైతే అన్నాడు, వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒకప్పుడు కొనసాగిన వారే, అనేక మంత్రి పదవులు కూడా అలంకరించుకున్న వారే, మరి ఇప్పుడు అలాంటి వారి పేర్లు కూడా ఇస్తున్నారంటే గత ప్రభుత్వంలో ఇలాంటి అక్రమదాలకు ఎంత స్వేచ్ఛ ఉండేది అర్థమవుతుంది. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అలాంటివి ఏం చెల్లవు, పూర్తిగా ఎవడైనా సరే కబ్జాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అనేటట్టుగా హైడ్రా నిర్మించారు. హైడ్రా కూడా తన పని తాను యథావిధిగా చాలా ట్రాన్స్పరెంట్ గా చేసుకుంటూ పోతుంది. మహేందర్, అలాగే ఇటు చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టారంటున్నారు, మరి ఇన్ని రోజులు ఈ ఎన్ కన్వెన్షన్ ద్వారా ఎన్నో వ్యాపారాలు జరిగాయి, అక్కడ ఫంక్షన్లు జరిగాయి, దీనికి నష్టపరిహారం ఏమైనా ప్రభుత్వానికి చెల్లించే అవకాశం ఏమైనా ఉందంటారా? అలాగే ఇటు ఇప్పుడు చెరువులను పునరుద్ధరించే భాగంలోనే ఈ అక్రమ కట్టడాలని కూల్చివేస్తున్నారు, ఇప్పుడు ఈ చెరువుని ఏమైనా పునరుద్ధరించే అవకాశం ఎంతవరకు ఉందంటారు ప్రభుత్వం తరపు నుంచి? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే కూల్చారో ఆ చెరువుని యథాస్థాయికి తీసుకొచ్చి దాన్ని పునరుద్ధరించి ఆ దాన్ని చెరువును చెరువు లాగానే పరిగణించి ఆ దాంతో కంచె వేసే వరకు కూడా హైడ్రా బాధ్యత తీసుకుంటుంది. దీంట్లో ఇన్నాళ్ళుగా ఈ భూమి నుంచి రూపాయి ప్రభుత్వానికి చెల్లించకుండా అక్రమంగా ఎన్ కన్వెన్షన్ వారంతా కూడా సంపాదించుకున్న డబ్బును ఇప్పుడు తిరిగి రాబట్టాలన్న అవకాశం ఉంది, ఆ రకంగా రాబట్టాలని కూడా ఈ ఏదైతే ఈ లేక్ ప్రొటెక్షన్ వారంతా కూడా చెప్తున్న విషయం. సో ఇప్పుడుకున్న శిథిలాలు తీయడం కావచ్చు, ఆ రోడ్డు తొలగించడం కావచ్చు, ఆ చెరువును పునరుద్ధరించడం వరకు అన్ని కూడా అక్కడి నుంచి డబ్బులు వసూలు చేయాలి, ఎన్ కన్వెన్షన్ డబ్బులు వసూలు చేయాలనేటువంటి ప్రతిపాదనలు కూడా అవసరమే సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.